ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. నేను దివ్య. ఇక వేరాలోకి వెళ్తే విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి చెట్టినాథ్ సిమెంట్ కార్పొరేషన్ కర్మాగారం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించింది. అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 5 లక్షల రూపాయల చెక్కులను చెట్టినాథ్ సిమెంట్ కర్మాగార ప్రతినిధులు, అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ కు అందించారు. హాస్పిటల్ అభివృద్ధి, మౌలిక సదుపాయాలతో పాటు ప్రస్తుతం ఆసుపత్రిలో 55 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచారు ఎమ్మెల్యే అమర్నాథ్. పరిస్థితికి అనుగుణంగా మరో 25 ఆక్సిజన్ పడకలను సిద్దం చేశామన్నారు. ఈ సందర్భంగా చెట్టినాథ్ సిమెంట్ కర్మాగార యాజమాన్య సిబ్బందికి ఆయన కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెట్టినాథ్ సిమెంట్ కర్మాగారం యునైటెడ్ హెడ్ జి జనార్దన్ రావు, హెచ్ఆర్ జి దుర్గాప్రసాద్, డిప్యూటీ మేనేజర్ సుబ్బరాయతో పాటు ఆర్డీఓ చిక్కుల సీతారామరావు, జోనల్ కమిషనర్ రామూర్తి, వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, కసింకోట మండల పార్టీ అధ్యక్షులు గొల్లవెల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. విరాళంగా ఇవ్వడం, అలాగే చెట్టినాడు సిమెంట్ వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు మన ఆసుపత్రికి ఇవ్వడం, మరి మనందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ఇటువంటి తరుణంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారు కూడా ప్రాణాలు కాపాడేటువంటి దాంట్లో వారు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా మనవంతు సహకారంగా ఒక ఆలోచన ముందుకొచ్చి నాన్నగారు గుడివాడ గురునాథరావు గారి ఫౌండేషన్ పేరిట ఈరోజు నుంచి టెలిమెడిసిన్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఏదైతే మనం ఈరోజు చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉండిపోయి మనకు వస్తున్నటువంటి సిమ్టమ్స్ని వెంటనే బయటికి చెప్పకుండా, లేదా మామూలు జ్వరం వచ్చింది అనుకొని ఇంట్లో ఉండిపోయేటువంటి పరిస్థితులు, లేదా సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కోవిడ్ అని తేలిన తర్వాత కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో నాన్నగారి పేరు మీద, ఫౌండేషన్ పేరు మీద టెలిమెడిసిన్ కూడా ఈరోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దానికి ఒక నెంబర్ను కూడా మనం పెట్టాం. ఆ నెంబర్కి పేషెంట్స్ ఎవరన్నా కర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద నిలిచిన అంబులెన్స్లలో ఆక్సిజన్ సిలిండర్లు చివరి దశలో ఉన్న విషయం తెలుసుకుని స్వయంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లి అంబులెన్స్లకు అందించారు. ప్రాణాపాయంలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించడంతో వారి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రాంతాలు, కులమతాలు ఏవి మానవత్వానికి అడ్డు రావని ఎస్పీ తెలిపారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి ఇచ్చామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఎవరైనా కూడా మానవత్వంతో వ్యవహరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. దాంట్లో చాలా మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఉంటారు. మన దగ్గర వచ్చి మన దగ్గర టెస్ట్ చేసుకుని ఇక్కడ పాజిటివ్ అయినా కూడా మనము మన అకౌంట్కి అది నెంబర్ తీసుకున్నా కూడా మనం ట్రీట్మెంట్లో ఎప్పుడూ డిస్పారిటీ అనేది చూపించట్లేదు. సో ఆ ఒక దృష్టితో మనము ఇంకా ముందు కూడా మేము అలాగే ఉంటాము. ఏ రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, ఇంకే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మన పేషెంట్స్ని ఖచ్చితంగా కర్నూలు మేము అడ్మిట్ చేసుకుంటాము. మురుగైన ట్రీట్మెంట్ కూడా మేము ఇస్తాము. మేము ఎప్పుడూ డిస్పారిటీ రాష్ట్రాల మధ్య విభాగాన్ని కానీ ఏది మనము చేయము. లేదండి, కొన్ని మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి ఇద్దరు చనిపోయినారని. అది మేము వెరిఫై చేస్తే ఎక్కడ కూడా చనిపోయినట్లు మనకి అది కన్ఫర్మేషన్గా న్యూస్ రాలేదు. పొద్దు నుంచి మేము 6 పేషెంట్స్ని కర్నూలు షిఫ్ట్ చేసాము. అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 4 పేషెంట్స్ ఉన్నారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడే ఆక్సిజన్ సిలిండర్ మార్చడం జరిగింది. తదుపరి వాళ్ళని కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు 2 ఆక్సిజన్ సిలిండర్స్ని ఇచ్చడం జరిగింది. ఇంకా 4 ఆక్సిజన్ సిలిండర్స్ పేరు ఇప్పుడు రప్పించాము. ఇంకా 2 అంబులెన్స్ కూడా మనం చెక్ చేయాలి. అక్కడ వాళ్ళకి కూడా ఆక్సిజన్ ఆవశ్యకత ఉంటే అక్కడ కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని, ఇవి జంబో సిలిండర్స్ అంటారు, ఆ జంబో సిలిండర్స్ని ప్రతి ఒక్క అంబులెన్స్ కూడా ఒక్కొక్క. కృష్ణా జిల్లా జి కొండూరు మండలం గుగ్గిరాలపాడు గ్రామంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు గ్రామస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. ప్రణాళికాబద్దంగా నిర్ణయాలు తీసుకుని ఆశలు పెట్టారని సర్పంచ్ జడ రాంబాబు తెలిపారు. ప్రభుత్వం స్వీయ రక్షణ కోసం తెలిపిన ప్రతి ఒక్క విషయాన్ని తూచా తప్పకుండా పాటించి దేశం మొత్తం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకునే రీతిలో గ్రామస్తులు కృషి చేశారని సీఐ శ్రీను అభినందించారు. స్థానిక ఎస్ఐ ధర్మరాజుతో ఈ ఆదర్శ గ్రామాన్ని స్వయంగా పరిశీలించి గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం చాలా ఆనందదాయకం. ఈ విషయం తెలిసి
ఈరోజు మా కృష్ణా జిల్లా ఎస్పీ సార్ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు మాకు ఇచ్చినటువంటి సూచన ప్రకారం నేను జీకుండూరు ఎస్ఐ గారు, అదేవిధంగా ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు, పంచాయతీ ప్రెసిడెంట్ జడా రాంబాబు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు, వార్డు సభ్యులు అందరినీ కూడా ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలతోటి మేము ఒక గ్రామాన్ని అంతా సందర్శించి వారితో కొంచెం ముచ్చటించడం జరిగింది. ఏ విధంగా ప్రపంచం అంతా అల్లాడిపోతున్న ఈ సమయంలో ఒక గ్రామంలో కరోనా ఏ విధంగా వీళ్ళు కరోనాపై విజయం సాధించారు, ఏ విధంగా అది సాధ్యమైందని మేము వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. దీంట్లో మేము ఎక్కడ గ్రామంలో గత సంవత్సరం కరోనా సమయంలో కూడా ఒక్క కేసు కూడా, ఒక పాజిటివ్ కేసు కూడా లేని గ్రామంగా మా గ్రామం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్లో కూడా ఒక పాజిటివ్ కేసు లేని కూడా గ్రామంగా మా దుగ్గిరాడపాడ గ్రామం ఉన్నది. దీనికి కారణం మా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి సూచనలతో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వంలోనే మా సర్పంచులందరికీ తగు సూచనలు చేసి శానిటైజర్ విషయంలో కానీ గ్రామ ప్రజలను మోటివేషన్ చేయటం విషయంలో కానీ తగు సూచనలు చేసి ఉన్నారు. అదేవిధంగా నేను కూడా గ్రామం కాలువలు తీయటంలో కానీ బ్లీచింగ్ చల్లించడంలో కానీ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం చల్లించడంలో కానీ గ్రామ ప్రజల సహకారంతో వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో నోడల్ ఆఫీసర్గా మండల తహసీల్దార్ దూసి రవి గ్రామాన జ్వర పీడితులకు సర్వే నిర్వహించారు. ఇప్పలవలస, జయతి, చింతలవలస గ్రామాలను ఆయన సందర్శించారు. జ్వరము, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఈ ఒక వ్యాధుల్లో ఏ ఒకటి ఉన్నా మెడికల్ కిట్ ముందుగా వాడాలన్నారు. ఒక ఆశా కార్యకర్త, వాలంటరీ ఉదయం సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ చింత శ్రీపతి, మహిళా పోలీస్ షేక్ ముంతాజ్, సర్వేయర్ గండి చంద్రనాయుడు, ఆశా కార్యకర్త సతివాడ రాజేశ్వరి, వాలంటీర్లు బెల్లాన మహేశ్వరి, రావాడ జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ ఎవరైనా జ్వరాలు ఉంటే వెంటనే తీసుకుని టెస్ట్ చేయించాలి. ఇప్పుడు ఏ టెస్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తారు, అదే చేస్తాం అన్నట్టున్నారు. జ్వరం కానీ లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మనం ఆ కిట్ తీసుకుని ఇచ్చేయాలి వాళ్ళకి. ఎందుకంటే టెస్ట్ చేయడానికి 5-6 రోజులు లేట్ అవుతుంది రిజల్ట్ రావడానికి. ఈలోపు మనకి వ్యాధి ముదిరిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అది మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. ఎవరైతే ఈరోజు జ్వరం వచ్చిందంటామో ఆ రోజు సాయంకాలం ఆ రోజు వెంటనే కిట్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి. మళ్ళీ మనం ఎప్పుడు ఇస్తే మళ్ళీ వేస్ట్, మళ్ళీ 3 రోజుల తర్వాత. మరి ఇప్పుడు టోటల్ ఫ్యామిలీస్ని విజిట్ చేయాలి, అది కరెక్ట్ కాదు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో బల్లారు నుండి నెల్లూరుకు వెళ్తున్న 22,000 లీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్ను పోలీస్ ఎస్కార్ట్తో సరిహద్దులు దాటించారు గుత్తి పోలీసులు. గుత్తిపట్టణంలో బల్లారు దగ్గర గల ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ఉండి 22,000 లీటర్ల గల ఆక్సిజన్ ట్యాంకర్ను నెల్లూరుకు తరలిస్తుండగా ఈ క్రమంలో గుత్తి పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ను ఎస్కార్ట్ వహించి గుత్తి పోలీసులు జిల్లా సరిహద్దులు దాటించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వైద్యం వికటించి బాలింతరాలు మృతి చెందింది. ఇల్లంతకుంట మండలం ఆర్పల్లి గ్రామానికి చెందిన 8 నెలల గర్భవతి రజిత వేములవాడ నాంపల్లి శివారులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించి బాబును బయటకు తీశారు. అయితే వెంటనే రజిత అపస్మారక స్థితిలోకి వెళ్లగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించే మార్గ మధ్యలోనే మరణించింది రజిత. బంధువులు ఆసుపత్రి ముందు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు చేరుకుని వారిని శాంతిమ చేశారు. నిన్న జరిగింది ఏం జరిగింది చెప్పండి. 15 తారీఖు రమ్మన్నారు సారు. ఎందుకు రమ్మండి? నువ్వు అమ్మ నేను మొన్న ఫస్ట్ నాడు వచ్చినాయన్నా సారు. అమ్మా నువ్వు రావాలి అమ్మా, నీ నాన్న అడిగి చూసి చెప్తా అమ్మా అన్నది సారు. సరే అనుకో, నిన్ను 14 నాడు కోలుకొని వచ్చినా సారు. వచ్చినాక లోపలికి రమ్మన్నారు సారు. టీకా నిన్ను ఇచ్చావన్నారు అయ్యా, టీకా నిన్ను తీసిరు అయ్యా, రాత్రి చెయ్యాలన్నారు అయ్యా. మరి ఇప్పుడు నువ్వు డెలివరీ చేసి చెప్పబోతు బిడ్డ, నేను బట్టలు తెచ్చుకోలేదన్నా అయ్యా, నేను పైసలు తెచ్చుకోలేదు అన్నా అయ్యా. ఒకటే 10,000 తెచ్చుకున్న ఆయన అయిపోయినాయి అన్నా అయ్యా. నువ్వు కన్ను చెప్పి ఏది కట్టుకోమన్నారు అయ్యా, మీరు ఎడుకోవాలి మీరు ఇన్ని చెయ్యనన్నా అయ్యా. మరి డబ్బులు ఇవ్వనన్నారు అయ్యా, మేము 1,800 ఇచ్చినా అయ్యా. రక్తం తీసుకున్నారు అయ్యా, రక్తంలో చేసిర్రు అయ్యా. అండ్ ఏం రాలేదు కానీ ఏదో తిన్నంత ఉన్నదని. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రాయవరం చెరువులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని అక్రమార్కులు ఇటుక బట్టీలకు తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇప్పటి వరకు కొండలను పిండి చేస్తూ గ్రావెల్ కొల్లగొట్టిన మట్టి మాఫియా చెరువుల మట్టి తరలించే పనిలో పడ్డారు. మెట్ట ప్రాంతంలో వందల సంఖ్యలో ఉన్న ఇసుక బట్టీలకు అవసరమైన మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. లారీ మట్టిని 6,000 నుండి 10,000 వరకు అమ్ముకుంటున్నారు. పెద్ద పెద్ద యంత్రాల సహకారంతో రోజుకు 70 లారీలలో వందలాది ట్రిప్పులు తోలుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. అధికారులు నాయకులు అండదండలతోనే ఈ అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 1,000 ఎకరాలకు సాగునీరు, దిగువ ప్రాంతాలకు త్రాగునీరు అందించే ఈ చెరువులో మట్టిని తరలించడం ద్వారా భవిష్యత్తులో రైతాంగం నీరందక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని రైతులు అంటున్నారు. నెల్లూరు జిల్లా రావూరు మండలంలో అక్రమంగా గ్రావెల్ను తరలిస్తున్నారు. దాబల చెరువు ప్రాంతంలో జేసీపీ యంత్రాలతో తవ్వి ట్రాక్టర్ ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమాలకు అడుగట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులనే ఇస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.